హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సంతోష ఈడెల్లి, సార్ ఐ హావ్ బీన్ యూజింగ్ మినాక్సిల్ సిన్స్ 1 మంత్. ఐఎమ్ గెటింగ్ నైట్ ఫాల్ 2 to 3 times ఇన్ అ వీక్. ప్లీజ్ రిప్లై వాట్ షుడ్ ఐ డూ. మీరు మినాక్సిల్ వాడుతున్నది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి, లేదా మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ని కొంచెం థిక్ చేసుకోవడానికి, లేదా మీ బట్టతల ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా ఆపుకోవడానికి, ఆర్ మీ బట్టతల ప్రాసెస్ని స్లో డౌన్ చేసుకోవడానికి. ఈ ప్రయత్నంలో మీరు మినాక్సిల్ టాపికల్గా ఏదైతే వాడుతుంటారో 1 ml మీ స్కాల్ప్ మీద అప్లై చేస్తారు. ఎప్పుడైతే మీరు స్కాల్ప్ మీద అప్లై చేస్తారో అది స్కాల్ప్ పై పొరల్లో మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. అలా అబ్జర్వ్ అయిన మినాక్సిల్ అక్కడ స్కాల్ప్లో ఉండే మీ బ్లడ్ వెజల్స్ని కొంచెం డైలేట్ చేస్తుంది. దానివల్ల బ్లడ్ సప్లై పెరుగుతుంది. ఈ మెకానిజం వల్లనే హెయిర్ గ్రోత్ కూడా అచీవ్ చేస్తాం. ఈ పూర్తి ప్రాసెస్లో ఇది ఎక్కడ కూడా టెస్టాస్టెరోన్ హార్మోన్ని కానీ, లేకపోతే డైహైడ్రో టెస్టాస్టెరోన్ హార్మోన్ని కానీ, లేకపోతే మీ జెనిటల్ ఆర్గాన్స్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. సో అలా చేయనప్పుడు దీనివల్ల మీకు వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ నైట్ ఫాల్ అవ్వడం అనేటువంటిది జరగదు. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మగవాళ్ళందరికీ టెస్టికల్స్లో రెగ్యులర్గా స్పర్మటోజెనసిస్ అనేటువంటిది జరుగుతుంది. అంటే రెగ్యులర్గా స్పర్మ్స్ అనేటువంటివి క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ స్పర్మ్ క్వాంటిటీ పెరిగిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఇది బాడీలోంచి బయటికి తోసివేయబడుతుంది. అది నైట్ ఫాల్ రూపంలో కావచ్చు, లేకపోతే మీరు మాస్టర్బేట్ చేసినప్పుడో కావచ్చు, లేకపోతే మీరు సెక్స్ చేసినప్పుడైనా కావచ్చు. ఇది ఇలా మీ బాడీలోంచి వెళ్ళిపోవడం ఎటువంటి నష్టాన్ని కలుగజేయదు. ఇది అర్థం చేసుకోవడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఒక ట్యాప్ కింద ఒక బకెట్ని ఉంచారనుకోండి. ట్యాప్ ఆన్ చేసినప్పుడు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది, బకెట్ అనేటువంటిది ఫుల్ అయిపోతుంది. ఎప్పుడైతే బకెట్ ఫుల్ అయిపోతుందో ఆటోమేటిక్గా మనం కనుక ట్యాప్ ఆఫ్ చేయలేదు అంటే ఆ వాటర్ అంతా ఫుల్ అయిన తర్వాత స్పిల్ అయిపోతుంది. అలాగే మగవాళ్ళ బాడీలో కూడా స్పర్మ్స్ అనేటువంటివి రెగ్యులర్గా క్రియేట్ అవుతూనే ఉంటాయి. అండ్ ఎప్పుడైతే అది ఫుల్ అయిపోతుందో అది ఆటోమేటిక్గా స్పిల్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని గురించి ప్రత్యేకించి మీరు వరి అవ్వక్కర్లేదు, ఇది నార్మల్. చాలామంది భయపడుతూ ఉంటారు, మాస్టర్బేషన్ అతిగా చేయడం వల్ల నాకు స్పర్మ్స్ అన్నీ లాస్ అయిపోయాయి, ఫ్యూచర్లో నపుంసకత్వం అని వస్తుందా, ఇలా రకరకాల అపోహలు పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు మాస్టర్బేట్ చేసినా ఎటువంటి నష్టము లేదు. మీ బాడీలోంచి వాల్యుబుల్ ఎనర్జీ అనేటువంటిది లాస్ అవ్వడం ఏమీ జరగదు, ఎందుకంటే అది రెగ్యులర్గా క్రియేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి.